తెలుగులో పీహెచ్డీ చేస్తున్న వాడిగా కవిత్వము సాహిత్యం కళలు ఇట్లాంటి వాటి పట్ల కొంత మక్కువ అవుతున్నాను. అదేవిధంగా బయట ఆర్థిక ఉద్యమాలకి వెలుపుగా ఉన్న సంస్థల్లో పనిచేస్తూ కవిత్వాన్ని పాటల్ని సాహిత్యాన్ని ప్రేమిస్తాను. ఇంతకుముందు విశాలతో మీటింగ్లో పాల్గొన్నప్పుడు మన్మోహన్ సింగ్ రాజీవ్ గారు మీరు కవిత్వం రాసుకోండి అని చెప్పి నాకు తెలియజేసినాను. దాని తర్వాత రాత్రంతా ఆలోచించుకోవాలి చూసింది, నిజమే మనం కవిత్వం వరకే పరిమితమైందా, సాహిత్యం వరకే పరిమితమైందా అన్న చెప్పినట్టు రాజ్యాధికారం కోసం ఏమన్నా చేయాల్సింది అని చెప్పి అనిపించింది. అయితే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు అక్కడ కళలకి సాహిత్యానికి పాటకి గొప్ప స్థానం ఉంటుంది. అంటే అక్కడ నుండి అంటే ప్రజల్ని మోటివేట్ చేయడంలో అది చాలా ఉపయోగపడుతుంది. నజర్బరీ మూమెంట్లో పాట పోషించిన పాత్రని మనం కాదండి. అనేక మంది లొంగిపోయిన తర్వాత నువ్వు ఎట్లా ధరంలోకి పోయి నువ్వు ఎట్లా నక్సలైట్గా మారినావంటే పాట కారణంగా మారినని చెప్పేసిన వాళ్ళు. అట్లాంటప్పుడు దళితుల్ని మోటివేయడానికి పాటని కానీ కవితని కానీ మనం వాడుతూ ఉండదా? మనకంటూ సాంస్కృతిక ఉద్యమం ఉండకూడదా? ఎందుకు మనం దాన్ని అట్లా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది? రాజాధికారం సాధించే క్రమంలో ఈ సాంస్కృతిక ఉద్యమం అనేది కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటా. మరి అన్న దీని మీద ఏదైనా ఎక్స్ప్లెయిన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆశిస్తాను. సమాధానం చెప్తే నాకే, సమాధానం చెప్తే మీరు వెళ్ళిపోతారు నేను వెళ్ళిపోతాను, అందరూ కలిసి మూమెంట్ అది చేయాలి. దానికి మీరు నాకు ప్రామిస్ ఇస్తే నేను సరే ఆయన ప్రయాణంలో ఆయన నా ప్రయాణంలో ఎవరైనా తోడు ఉంటారేమో చూద్దాము. తోడు వచ్చేటట్టు లేదు, మరి తోడు రావాలి కదా, తోడు మీరు వస్తారంటే నేను సమాధానం చేస్తాను. మీరు దానికి నేను మిమ్మల్ని సాటిస్ఫై చేశాను అనుకోండి, నా సమాధానం నుంచి మీరు సాటిస్ఫై అయ్యారు అప్పుడే ఇంకా డాక్టర్ అంబేద్కర్ ఉద్యమంలో ఒక సాంగ్ లేదు, ఫస్ట్ పాయింట్ ఒక పాట లేదు ఒక తోట లేదు. అట్లానే నేను వాటిని ఎప్పుడైనా కళాకారుడు నాయకుడికి ఉపకరణంలా ఉండాలి, ఉత్ప్రేరకంగా ఉండాలి పాట కానీ సాంస్కృతిక కానీ రూపం. కానీ తెలంగాణలో వెరీ పర్టికులర్గా పర్ఫెక్ట్గా పాటలు పాడే వాళ్ళు మొత్తం ఎస్సీ బీసీలు పాలిటిక్స్ చేసేది వర్మాసెడ్డీస్. పొరపాటున పాటలు పాడట్లేదు వర్మారెడ్డి, పొరపాటున పాలిటిక్స్ ఎస్సీ బీసీలు చేయట్లేదు. దీని పట్ల మీ కామెంట్ చెప్పండి. పొరపాటున మీరు పాలిటిక్స్ చేయట్లేదు ఎస్సీ ఎస్టీ బీసీ, పొరపాటున వాళ్ళు పాటలు పాడారు. మన సంస్కృతి వాడుకోవాలనుకోవటండి, మన పాటలు మన కళలు మన ఎనర్జీ మొత్తం లక్షల మంది ప్రజల్ని సమీకరించి వాళ్ళు శాసనసభలో అవ్వడానికి మన శక్తి దారిపోయింది. నువ్వు వాడే పాటలో వచ్చే ప్రొడక్షన్, నువ్వు వాడే ఆటలో వచ్చే ప్రొడక్షన్, నువ్వు ఇచ్చే ప్రజల గ్రూప్లో వచ్చే ఎనర్జీస్ మొత్తం తెలంగాణలో జనరేట్ అవుతున్న ఈ ఎనర్జీ వాళ్ళు శాసనసభలో అవ్వడానికి వాళ్ళు నీ పాట నీ ఆట నీ ఎనర్జీ మొత్తం డాక్టర్ అంబేద్కర్ చెప్పినటువంటి అత్యున్నతమైన రాజ్యాంగ ప్రయాణం చేయడానికి మన ఎనర్జీ పోవాలి కదా, మనకి మన ఎనర్జీ వాడికి పోవటం ఏంటి అనేది ఇక్కడ వచ్చారు. దీని పట్ల మీ కామెంట్ ఏంటి? దానికి కావాల్సినటువంటి వనరులను ఎలా సమీకరించుకోవడం అది మన చెప్పాల్సి లేకపోవడం మన ప్రణాళిక, మనం అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన రూపం. మన ఎనర్జీ వాడికి పెట్టి డాక్టర్ అంబేద్కర్ ఓటు కట్టాన్ని మనకిచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కాన్స్టిట్యూషన్ బిఫోర్ ప్రభువుల కడుపున ప్రభువులు ఉంటే, ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ప్రజల కడుపున కూడా ప్రభులు ఉంటుందని ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాస్తే, రాష్ట్ర తర్వాత కూడా ప్రభుల కడుపున ప్రభులే పుట్టున్నారు 5% చదివి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ధర్మాసి క్షత్రియాస్ వాళ్ళు సౌత్ ఇండియాలో క్షత్రియులు లేరు, క్షత్రియ మాత్రం పోషిస్తున్నారు ఇక్కడ ధర్మాస్ మన ధర్మ శాస్త్రం నుంచి వాళ్ళు శాసనసభలో పోతున్నారు, వాడి కొంపలు పొందలేమో ఒక నియోజకవర్గంలో మన ఎనర్జీ అంతా వాళ్ళకు కూడా ఏంటి, మన పాట మనకు ఉపయోగపడాలి, మన ఆట మనకు ఉపయోగపడాలి, మన ఎనర్జీస్ మన కల్చర్ మన ఫోక్ ఎవ్రీథింగ్ డాక్టర్ అంబేద్కర్ పూలే నడిపించిన ఉద్యమానికి కొనసాగింపుగా మన ఎనర్జీ తీసుకోవాలి. మన ధర్మాన్ని తెలంగాణ అని కలిపారు, రెండు
చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణని డాక్టర్ అంబేద్కర్ మనం కలపాలి, కానీ మనసు ఇష్టాన్ని తెలంగాణని రెండింటికి కలిపారు. అందుకని వాళ్ళు ఏదో స్టెప్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అడ్వకేట్ చేయాలనుకున్నాను, అదేంటి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ తెలంగాణకు పోయింది, తెలంగాణ వాడికి కావాలి. ఆ తర్వాత లెజిస్లేటివ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆచార్యానికి కావాల్సిన మూడు అంగాలు ప్రధానమైన అంగాలు. శాసనసభలో వాళ్ళేవారు, అడ్వకేట్ జనరల్ వాళ్ళేవారు. స్టాండింగ్ కౌన్సిల్ లో 20 పోస్టులు ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క అడ్వకేట్ ఉంటాడు. గవర్నమెంట్ తరఫున 20 పద్దెనిమిది అడ్వకేట్ పోయింది. మనసు ఇష్టాన్ని తెలంగాణ కలిపారు. 500 మంది డెత్స్ మాయండి. ప్రజల గుంపులో ఉన్నామా మేధస్సుతో ఉద్యమం చేయండి. ఒక రోడ్డు మీద ట్రాఫిక్ ఆపాలి, గుట్ల దూరిన ట్రాఫిక్ ఆగిపోతుంది, ఎస్సీ ఎస్టీ డీజీలు దూరిన ట్రాఫిక్ ఆగిపోతుంది. మన బుద్ధిబలంతో ఉద్యమం చేయండి. మన బుద్ధిబలంతో ఉద్యమం చేయకుండా మనకంటూ ఒక సొంత ప్రణాళిక, సొంత సిద్ధాంతం, మన విముక్తి కోసం మార్గాలు వేసుకోవట్లేదు కాబట్టి ప్రజల గుంపులో ఉన్నాం కాబట్టి 600 మంది మన వద్ద వచ్చారు. వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ సిగ్నల్స్, వాళ్ళ కింది దాకా కార్యాచరణ, వాళ్ళ పథకం, ప్రయాణం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దాంట్లో ఎవరు చనిపోవడం. అసలు ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా తెలంగాణలో మన రాజ్యాన్ని స్థాపించుకోవాలని అందరూ కూర్చొని మాట్లాడుకున్న ఒక సంఘటన అంతా రెడ్లందరూ ఒక లెటర్ కూర్చోబెట్టండి, ఖాళీ తెలంగాణ కావాలా, తెలంగాణలో మీకు పొలిటికల్ పవర్ కావాలని రెడ్లర్ అడగండి. అరే ఉత్తర తెలంగాణ ఎందుకు పోయిస్తా, తెలంగాణ ఒక పవర్ కూడా కావాలి. వెల్మాస్ ఒక దగ్గర కూర్చోబెట్టండి. అరే ఖాళీ తెలంగాణ కావాలా, తెలంగాణలో మీకు పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాలి. ఉత్తర తెలంగాణ మాటలు కానీ దానికి తీసుకోవడానికి తెలంగాణలో పవర్ కావాలండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజాన్ని 4 కోట్లు కూర్చోబెట్టండి, ఖాళీ తెలంగాణ నుంచి చాలు మాట్లాడారు. ఎంత పిచ్చి సమాజం అండి. ఏం చేసుకుంటావు ఉత్తర తెలంగాణతో?